గొడవ జరుగుతుంది, అందరూ సెంటర్ కు వచ్చేయండి, త్వరగా రండి. అవును ఆ పుష్ప అలాంటిదే. అవును అది నిజమే, మనం ముందు వెళ్ళి ఆ పని చేద్దాం. లేపడానికి కుర్రోడే ఊర్లో లేడు. సరే మనం వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకుందాం. నువ్వు ఇంటికి వెళ్ళి నేను తెలుసుకుని వస్తాను. కొన్ని రోజుల క్రితం ఆ పుష్పకి పచ్చకామలు వచ్చాయి, అందుకే కదా తన హాస్పిటల్కి వెళ్ళింది. తొందరగా వచ్చే వెళ్దాం. నేను వస్తానులే, మీరందరూ వెళ్ళండి. ఇద్దరం కలిసి వెళ్దాం అనుకున్నాం కదా, నువ్వు రా త్వరగా వెళ్దాం. నన్ను ముందు ప్రశాంతంగా పని చేసుకుని పో, నేను వస్తానని చెప్పాను కదా. అన్న అందరూ మన సెంటర్ వచ్చేయండి, ఈ రోజు ఒక తల తెగుతుంది, మళ్ళీ ఊర్లో గొడవలు మొదలవుతాయి. త్వరగా రండి, త్వరగా రండి. ఇక్కడ ఎప్పుడు చూసినా ఏదో న్యూస్ తీసుకొస్తా ఉంటాడు. ఏంట్రా ఇంతవరకు గాలం కదలట్లేదు, దానికి అరుందో లేదో చూడు. ఇదిగో ఉందరా. రై శకుంతల ఇంటి వెనకాల ఉన్న కాలువలు వేద్దామా? రై వద్దురా, అక్కడికి వెళ్తే లేట్ అవుతుంది, మళ్ళీ మనసు మారచ్చు. ఏ లేట్ అవదులేరా. అరే నేను ఇక్కడికి వచ్చేటప్పుడు శకుంతల బట్టలు ఉతుకుతుందిరా. తర్వాత? తర్వాత స్నానం చేస్తుంది. ఉండరా. నీ అబ్బా రాయ. నేను కూడా వస్తాను. కంగారు ఎందుకో, వీడు ప్రశాంతంగా కలగూడదా అని. రా తొందరగా రారా, వస్తాను. తప్పకుండా తప్పకండి, మన అమ్మ కూతురికి పెద్ద ప్రాబ్లం వచ్చింది, త్వరగా రండి. ఏడ్రా ప్రాబ్లం అంటున్నాడు ఏంటి? రా ఇట్లా రా. వీడికి ఏం జరిగినా కంగారు. ఏంట్రా కొనుక్కుతున్నావు? ఏంటయ్యా ఈ రోజు చాలా హుషారుగా ఉన్నావు. సంతోషంగా ఉంది, అందుకే నవ్వుతున్నాను. ఆనందయ్య ఆనందయ్య, ఇంకెట్టం ఏంట్రా సంగతి? చాలాసేపటి నుంచి నీ కోసం ఈ ఊరంతా వెతుకుతూనే ఉన్నాను. రే నన్ను కలవడం అంత సులువు కాదు, అంత తేలిక దొరకను. అసలు ఎందుకో చెప్పరా? మీరేమైనా కాలువాకట్టు జగన్నాథం దగ్గర డబ్బులు తీసుకున్నారా? ఎవరి దగ్గర? అదే కాలువాకట్టు జగన్నాథం. అవును వాడి దగ్గర నేను తీసుకున్నా. నీ కూతురు ట్యూషన్ నుంచి వస్తూ ఉంటే తన్ను పట్టుకొని జెరాక్స్ షాప్ లో పెట్టి తాళం వేశాడు. నా కూతురునే? అవును నీ కూతుర్నే. అసలు వడ్డీ కల్పిస్తేనే వదులుతాడంట. అలా అయితే ఈ వాళ్ళ వాడు తల నరకడం ఖాయం. కాలు పెట్టగానే తలకాయ నరికేస్తాను. ఈ ఆనందయ్య దగ్గర నీ ఆటోలు చెల్లవు. అమ్మా నేను ఇక్కడ ఉన్నాను, మీ అమ్మ కూడా ఇక్కడే ఉంది. నా బిడ్డ నేను అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. నా దగ్గర తీసుకున్న అసలు వడ్డీ తెచ్చివరా, నీ కూతురు వదులుతాను. ఇప్పుడు నేను ఇవ్వలేనురా బేవర్. నీ దగ్గర డబ్బు తీసుకున్న ఆనందయ్య, వాడిని నువ్వేమైనా చేసుకో. ఆ పిల్లలు వదిలే ముందు నా డబ్బు నాకు ఇచ్చాకే వదులుతానరా. ఏడు వెండ. అవును మీరిద్దరు పోలీసులే కదా. అది మా ఎస్ఐ చూసుకుంటారు, నేను కాదు. మీరు ఉండి మాత్రం ఏం సుఖం, ఉన్న ఒకటే లేకపోయిన ఒకటే. వీడు దరిద్రుడు ఎవడు మాట ఏడిపోతున్నాడే. తమ్ముడు గోవింద్ వాడిని ఓనరేగా, నువ్వు చెప్పచ్చు కదా. అన్న నేను మాట్లాడితే నన్ను తీసేస్తాడు, దయచేసి నన్ను ఇందులో ఇన్వాల్వ్ చేయకండి. నేను చెప్తే అతను వింటాడా ఏంటి? చూడండి ఆయన అసలు ఎవరి మాట వినే రకంగా మీకు తెలియదా ఏంటి? అరే నేను ఇంతకు ముందే ఆ వాసు షాప్ కెళ్ళి టీ తాగొచ్చలేపే ఇదిగో ఇలా చేసేసాడు. నన్నేం చేయమంటారు చెప్పండి. వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి విషయం చెప్పా. ఆయన జమీందారు గారి ఎస్టేట్ లో ఉన్నాడు. ఆయన ఫోన్ చేస్తుంటే వీడు తీయడం లేదు. అందరూ కలిసి నాలుగు తగిలిస్తే వింటాడు. ఆ గుట్ట కింద జానకం ముందు కదా వీడికి కొంత డబ్బులు ఇవ్వాలి. ఆవిడ వంట చేస్తుండగా వీడు ఆవిడ ఇంట్లో ఉండగా బయట తాళం పెట్టేశాడు. ఆ తర్వాత వడ్డీ అసలు మొత్తం డబ్బులు ఇచ్చాకే తీసాడు ఈ దుర్మార్గుడు. మనకెందుకు వచ్చిన గొడవరా, పదాం పదాగ్రహం వెళ్ళిపోదాం. వద్దు అయితే అదే కరెక్ట్. అందరూ కొంచెం జరగండి, రక్తం చూస్తే కళ్ళు తిరిగి పడిపోయే వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోండి. భయపడుతుందిరా వదలరే అదవా. హలో ఫాదరేనా మాట్లాడేది? ఎస్ నేను ఫాదర్నే మాట్లాడుతున్నా. జీసస్ అందరినీ ఆశీర్వదిస్తాడు అని చెప్పాలనుంది కానీ నేను ఫాదర్ని కాదు. ఇతనా ఒక విషయం చెప్పండి. జగన్నాథం ఆనందయ్య కూతుర్ని జిరాక్ షాప్ లో పెట్టి తాళం వేశాడు. అలాగా? అవును. కాలువ పక్కన జగన్నాథమా? అవును. ఫాదర్ ఉన్నారు అక్కడ? అయ్యో ఫాదర్ ఇప్పుడు ఒకరికి పాప ప్రక్షాళన చేస్తున్నారు, అది అవగానే తీసుకొస్తాను. ఫాదర్ని త్వరగా తీసుకురండి. ఓ మనమే వాడిని తీసుకెళ్లి బ్రెయిన్ వాష్ చేసి పంపిద్దాం. ఓకే. ఓ జీసస్, పాప ప్రక్షాళన సక్రమంగా జరిగితే వారికి కాస్త జ్ఞానోదయం అవుతుంది.
నువ్వేం కంగారు పడకు, ఆదరణ కబురు చేశావు. ఆయన వస్తారు, ఐదు నిమిషాలు నా బిడ్డను పట్టుకుని కట్టేశాడు రా పైన. అసలు నీకు బుద్ధి లేదురా, పోయి పోయి ఆడి దగ్గర డబ్బులు ఎందుకు తీసుకున్నా? అరే పిచ్చోడ, నేను ఆ రోజు నేను డబ్బులు అడిగాను కదరా, నువ్వు ఇచ్చుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. అలాంటి పోరా యాదవకాన, నేనే కాపాడుకుంటాను నా కూతుర్ని. అరే తలుపు తీరా యదవా, నేను పైకి వచ్చానంటే నీ సంగతి చెప్తాను. ముఖం మిత్రంత నీ యదవకాన, తలుపు తీరా. ఇది రావట్లేదే అనుకున్నా. సరే నువ్వేం బాధపడకు, మన కూతుర్ని కాపాడే బాధ్యత నాది. వాడు వదలకపోతే పొడి దగ్గర అప్పు తీసుకోవడం బుద్ధి లేదు నీకు? నువ్వు ధైర్యంగా ఉండు, నేను ఉన్నాను కదా, నువ్వేం కంగారు పడకు, నాది బాధ్యత. ఫోన్ చేశారా? ఫాదర్ వచ్చేసారు. మన ఫాదర్ వచ్చారు, ఇంకా మన భయం లేదు. నమస్కారం అయ్యా. ఆనంద్ వస్తున్నా. చేశాడు వాడిని చంపేయి. తలుపు తెరవరా? అలాగే. ఇదిగోండి కేసు, వెళ్ళి తలుపు తెరవండి. పాపం పండును నేడు నీ పరతం పడతా చూడు. రండి. నేను రానా? అందరూ రావద్దు. ఇలా చూడండి, మనం అంతా పైకి వెళ్తే తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ కష్టం అవుతుంది. వాళ్ళిద్దరిని ఆయన్ని మాత్రం పంపించండి. రండి రండి, మీరు కూడా రండి. రే ముందు ఆ తలుపు తెరు. ఫాదర్, ఇది నా డబ్బు వ్యవహారం, ఇందులోకి రాకండి. కొట్టేనంటేనా? ముందు ఆ పిల్లని విడిచిపెట్టి తర్వాత మాట్లాడు. అర్థం అవట్లేదా? ఫాదర్ చెప్తాను, తలుపు చెప్పాలి. జగన్నాథం, నువ్వు మీ నాన్న వర్గేస్ నన్ను ఫాదర్ అనే పిలుస్తున్నారు. నీకు తెలుసో లేదో, చనిపోయే ముందు వరకు కూడా మీ తాత కూడా నన్ను ఫాదర్ అనే పిలిచాడు. కాబట్టి నేను ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఏమంటారు? అవును ఫాదర్. ఫాదర్ అయితే నా డబ్బులు నాకు ఇప్పించండి. అతను నీకు ఎంత ఇవ్వాలి? అసలు 30,000, 8 నెలల వడ్డీ. మొత్తం ఎంతో చెప్పు. 50,000. కరెక్టేనా? 30,000 ఫాదర్, మిగతాది అంతా వాడు అన్యాయం చేసిన వడ్డీ. ఇది చాలా టూ మచ్ రా. ఇందులో టూ మచ్ ఏముంది? అయ్యో నువ్వు ఇవన్నీ చూసి భయపడకూడదు తల్లి. జగన్నాథ మావి సరదాగా మాట్లాడుతున్నారు, ఇక మాట్లాడు, ఇదే లాస్ట్. అంతేగా అన్నా, ఇవ్వండి. ఫాదర్ అసలు మాత్రమే ఇవ్వండి. మూసుకోనుండు. రే నోరు మూసుకురా, తాగు. మొత్తానికి బాగానే వసూలు చేస్తున్నాడు. అయ్యో మొత్తం ఇస్తున్నాడు, తీసుకుని సాబరా. రే ఇంతే కదరా మ్యాటర్, దీనికి ఎందుకు అనవసరంగా ఎంత గొడవ చేసావు? చూడు ఊళ్ళో వాళ్ళంతా ఎలా చూస్తున్నారు చూడు. సరే ఇప్పుడు నీ డబ్బు నీకు వచ్చేసింది కదా, హ్యాపీనే కదా? అయితే రాత్రి చర్చకొచ్చి పాప ప్రక్షాళన చేసుకో. ఎందుకురా చిన్నపిల్లని పట్టుకుని నేడిపిస్తున్నావు? రే చూడు, లైఫ్ అన్నది కరెంటు తీగ మీద కాకి లాంటిది, ఎప్పుడైనా ప్రాణం పోవచ్చు. ఎంతలోనే ఎందుకు ఇన్ని చెత్తవేషాలు? పాప ప్రక్షాళనకి రావాలి. ఏయ్, ప్రతి ఆదివారం 1,000 రూపాయలు చర్చిలో కట్టాలి. ఆ అప్పు తీరేలోపోయే కల్లు దుకాణంలోనూ వైన్ షాప్ లోనూ కనిపించావనుకో. అందరు బయలుదేరండి, అంత సెటిల్ అయిపోయింది. ఈ రోజు రాత్రి పిడుగులతో కూడిన వర్షం పడుతుంది అనిపిస్తుంది. ఏమంటారు? ఖచ్చితంగా పడుతుంది. మన ఫాదర్ నిద్రపోయి ఉంటాడంటావా? అప్పుడే నిద్రపోరు. ఆయనకి ఇంకేం పని ఉండదా? ఎందుకో తెలీదు మళ్ళీ కలవమన్నాడు. ఎందుకేంటి, పొద్దున జరిగిన దానికే. ఫాదర్, పాప ప్రక్షాళనకు జగన్నాథం వచ్చాడు. రమ్మను. నిన్ను లోపలికి రమ్మంటున్నారు. బాగా దేవుణ్ణి ప్రార్థించరా,
నువ్వేంటి, నువ్వు కూడా వెళ్తావా? లేదు. పితాపుత్ర ఆమెన్. ఇదేంటి ఫాదర్? ఆ పవిత్ర వస్త్రాలతో పాప ప్రక్షాళన చేయకూడదురా, అందుకే ఈ గెటప్పం. లేవరా, ఎరా ఒక చిన్నపిల్ల నడ్డు పెట్టుకుని డబ్బులు వసూలు చేసుకుంటావా? రే ఆనందయ్యకి డబ్బులు ఇస్తే వాడిని అడిగి తీసుకోవాలి, ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. అర్థమైందా? అసలు నీ దగ్గర ఏం బిజినెస్? ఇలా ఎన్ని జిరాక్స్ తీసావు? ఏమీ తీయలేదు. నీకు అక్కడ ఏ వ్యాపారం లేదని నాకు తెలుసు. నువ్వు అక్కడ సారాయి గంజాయి అమ్మాయిల వ్యాపారం చేస్తున్నావు అని కూడా తెలుసు. అందుకు అక్కడ ఒక రూమ్ కావాలి, ఆ రూమ్ తీసుకుని నువ్వు మాట్లాడుతున్నావు, అంతే కదా? తలుపు తెరవమంటే తాళం విసిరేస్తున్నావు, అది నా మొహం మీద. ఎంత పొగరా నీకు! ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరి తిన్నగా సెంటర్ కు వెళ్లి నీ షాప్ లో ఉన్న సామాన్లన్నీ తీసుకుని వెళ్లిపోవాలి. ఈ రోజే షట్టర్ క్లోజ్ చేయాలి. ఏంటి, ఇక మీదట నీ జిరాక్స్ షాపు వడ్డీ వ్యాపారం అన్ని అన్ని ఆపేయాలి. రేపు తెల్లారేసరికి నువ్వు మీ నాన్న దగ్గరికి తోటకు వెళ్ళాలి. ఇక ఇక్కడ నీ ఆటలు కట్టు, ఇదే నా తీర్పు. ఆ తర్వాత నెలకు ఒకసారి వారానికి ఒకసారి వెళ్ళి అమ్మని చూడు. అర్థమైందా? పోరా. ఈ రోజు షట్టర్ మూయకపోతే నీ ఎంత చూస్తా. మూసేస్తావుగా? ఈ ఊళ్ళో నేను ఒక తీర్పు చెప్తే ఆ తీర్పే ఫైనల్. అర్థమైందా? ఎవరైనా వచ్చారా నీతో? హోజర్ వచ్చాడు. ఎక్కడ రారా? మీరు బయలుదేరండి, వర్షం వచ్చేలా ఉంది. జాగ్రత్తగా వెళ్ళు. పో ఫాదర్. మరి వీడిని ఏం చేయమంటారు చెప్పండి. ఏ ఇలా చూడు, వీడిని ఊళ్ళో దింపే. ఏంట్రా? అయితే వెళ్ళా. వెళ్తాను. ఇంకా రేపెందుకు రావడం? వెళ్ళు. ఇంకంటే ముందు నాకే పాప ప్రక్షాళన చేశారు ఫాదర్. ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు, త్వరగా పోదండి.